హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద శుభవార్తనైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి. సో యొక్క శుభవార్త ఏంటి, దానికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రతి నెలలో కూడా తెల్ల రేషన్ కార్డుదారుల కోసం తీసుకుని వస్తున్నారండి. అందులో భాగంగానే ఎవరైతే కరోనా వల్ల చనిపోయి ఉంటారో అటువంటి కుటుంబీకులందరూ కూడా చేయూతనిచ్చే విధంగా 50,000 రూపాయలు ఇవ్వాలని మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ మనకు మరొక పథకాన్ని అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే, కుటుంబంలో ఎవరైనా సరే కరోనా వల్ల చనిపోయిన వ్యక్తులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పథకానికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో బయట వారైతే అప్లై చేయడానికైతే వీలుండదండి. ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏవే డాక్యుమెంట్స్ కావాలి అన్నదానికి సంబంధించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి ఉంటారో అతని యొక్క ఆధార్ కార్డు జెరాక్సు, అతనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, అలాగే కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినటువంటి సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, సో ఇవి ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి ప్రూఫ్స్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు ఎవరైతే అర్జీదారుడు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్లో, సో వాళ్ళు చేసి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, అర్జీదారుని యొక్క అంటే ఎవరైతే ఈ పథకానికి అప్లై చేస్తున్నారో అతనికి సంబంధించి మొబైల్ నెంబరు, అలాగే ఆధార్ కార్డు జెరాక్సు, తర్వాత మనకు రేషన్ కార్డు జెరాక్సు, సో రేషన్ కార్డు ఉంటుంది కదా, సో దాని యొక్క జెరాక్సు, తెల్ల కాగితంపై అర్జీ, అంటే మీరు ఒక వైట్ పేపర్లో ఈ యొక్క అర్జీనంతా కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్తో పాటు ఫుల్గా అయితే నింపేసి ఆ యొక్క అర్జీకి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి కదా, సో ఈ యొక్క డాక్యుమెంట్స్ వరకు మీరు వాటికి ఆ యొక్క అర్జీకి పిన్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క మండల ఆఫీసులో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మనకు మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే వెరిఫై చేస్తారండి. వెరిఫై చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్లు, డెవలప్మెంట్ అధికారులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేరుగా మన ఖాతాలోకి డబ్బులు అయితే వచ్చే విధంగా 50,000 రూపాయలను అయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8/11/2021, అంటే ఈ నవంబర్ నెల 8వ తేదీన మనకైతే లాస్ట్ అనమాట. సో కాబట్టి వెంటనే మీరు మీ యొక్క మండల ఆఫీస్కి వెళ్ళేసి ఈ విధంగా అర్జీ రాసుకుని ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి. సో ఎవరైతే కుటుంబంలో కరోనా వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని కలిగినటువంటి కుటుంబీకులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అండి. సో రైస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికైతే కాదు. ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామందికి తెలియక ఇంకా అప్లై చేసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకుని బెనిఫిట్ అయితే పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కుటుంబంలో పెద్ద దిక్కును లేదో వాళ్ళకి సంబంధించినటువంటి రక్త సంబంధంలో పోగొట్టుకుని చాలామంది కొంచెం బాధల్లో ఉంటారు. సో వాళ్ళందరికీ ఆర్థిక చేయూతనిచ్చే విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని అందరూ కూడా యూజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి సో ప్లీజ్ దయచేసి షేర్ చేయమని బ్రతుకున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.